వెల్కమ్ బ్యాక్. ఎస్టీఎక్స్ నిఫ్టీ 16 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది ప్రస్తుతం. సో మన మార్కెట్స్ ఫ్లాట్ నుంచి కొంత వీక్ గా ఓపెన్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే స్టాక్స్ టు వాచ్ లిస్ట్ లో ఎంటీఎన్ఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్, ఎల్ఎన్టీ, ఆయిల్ ఇండియా, ఇటువంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ తో పాటు విఐపీ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ లో ఫ్యూచర్స్ లో మనం గమనిస్తున్నాం ఓపెన్ ఇంట్రెస్ట్ సడన్ గా పెరిగింది. సో లోకల్ స్టాక్స్ లో ఐసీఐసీఐ ఒకటి, అలాగే డాక్టర్ రెడ్డిస్ లో డొమెస్టిక్ ఫార్మినేషన్స్ బిజినెస్ ను సెపరేట్ చేసి అమ్మేస్తారు. లైక్ మనం ఇంతకు ముందు చూసినట్లుగా పెరుమల్ హెల్త్ లో చూసినట్లుగా సేమ్ ట్రెండ్ ఇందులో కూడా మనం అబ్జర్వ్ చేసే అవకాశం ఉంది. అలాగే వైస్రాయ్ హోటల్స్, మధుకాన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ లోకల్ స్టాక్స్ లో రాబోయే రోజుల్లో బజింగ్ స్టాక్స్ గా మనం ట్రీట్ చేయొచ్చు. సో ఈ స్టాక్స్ ను వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్ సురేష్, నల్గొండ నుంచి లైన్ ఉన్నారు. సురేష్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. శేష్ గారు, ఇది వర్స్ఫాల్ కెమికల్ ఈ రేంజ్ లో కొనొచ్చండి? అదేవిధంగా షార్ట్ టర్మ్ టార్గెట్ ఏంటండి? అండి, వర్స్ఫాల్ కెమికల్స్ అయితే నేను ఈ కరెంట్ లెవెల్స్ లో కూడా వద్దని చెప్తానండి. ఎందుకంటే మీకు ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ కంపెనీస్ ఉన్నప్పుడు వర్స్ఫాల్ కెమికల్ అని దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది అంత సమంజసం కాదండి. దీనికన్నా బెటర్ స్టాక్స్, బెటర్ పర్ఫార్మెన్స్ చేసిన స్టాక్స్ లో మీకు ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. దీంట్లోనే కెమికల్స్ అండ్ ఫెర్టైజర్స్ లో మీకు దీపక్ ఫెర్టైజర్స్ ఉందండి, ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ కౌంటర్, దాంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. ఇది వర్స్ఫాల్ కెమికల్స్ అండ్ ఫెర్టైజర్స్ మీరు చూస్తే ఇప్పుడు 16 రూపీస్ లో ఉందండి. ఇక్కడ ఇంకా పెరిగి ఒకవేళ మా అయితే పెరిగితే ఒక 20 రూపీస్ దాకా వచ్చే అవకాశం ఉంది. మీరు గత కొన్ని రోజులుగా చూస్తే 20 రూపీస్ నుంచి ఈ స్టాక్ మళ్ళీ కిందకి రావడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయకండి. ప్రైస్ తక్కువ ఉంది కదా అని ఇన్వెస్ట్ మాత్రం చేయకండి. దీనికన్నా బెటర్ ఏంటంటే మీకు దీపక్ ఫెర్టైజర్స్ కానీ చెంబాల్ ఫెర్టైజర్స్ కానీ బై చేయమని చెప్తాను. అలాగే లోకల్ స్టాక్స్ లో ఇందాక మనం అనుకున్నట్లుగా కొన్ని స్టాక్స్ ను అవాయిడ్ చేయగలిగిన స్టాక్స్ కూడా కొన్ని ఉన్నాయి. వీటిలో ఫస్ట్ వచ్చే స్టాక్ నార్త్ గేట్ టెక్నాలజీస్. ఈ కంపెనీ చాలా డూబియస్ ఫండమెంటల్స్, డూబియస్ క్రెడెన్షియల్స్ తో ఆపరేట్ చేసే కంపెనీ ఇది. సో ఈ కంపెనీ జోలికి మాత్రం ఎవరు వెళ్లొద్దు. అలాగే ఆన్లైన్ సొల్యూషన్స్ చాలా ట్రాన్స్పరెన్సీ తక్కువగా ఉండే కంపెనీ ఇది. సో ఇటువంటి కంపెనీల పట్ల ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. రాంబాబు ఖమ్మం నుంచి లైన్ ఉన్నారు. రాంబాబు గారు, హలో. హలో, ఎక్కం గురించి నేను 700 లో తీసుకున్నానండి. ఏ కంపెనీ అండి? అనుకుంటున్నానండి. ఈ రేట్లు కూడా నాకు 527 ఎంత ఉన్నట్టుందండి. ఇప్పుడు ఈ రేట్లు కూడా ఇంకా తీసుకోవచ్చా? లాంగ్ టర్మ్ 3-4 ఇయర్స్ అట్టి పెట్టాలనుకుంటున్నాను ఆ షేర్ ని. స్టాక్ నేమ్ ఒకసారి మళ్ళీ చెప్పండి. ఎడ్యుకామ్ అండి. ఎడ్యుకామ్, ఓకే. ఎడ్యుకామ్ చూస్తే కనుక టెక్నికల్ గా బాగా వీక్ గా ఉందండి. కాకపోతే లాస్ట్ ఒక 1 వీక్ గా మార్కెట్ రికవరీ తోటి ఒక మైనర్ రికవరీ 450 నుంచి 550 వరకు చూసాము. నా ఉద్దేశంలో ఇమీడియట్ గా పెద్ద మేజర్ అప్ ట్రెండ్ ఏమి కనిపించట్లేదు. ఒక 500 కింద దిగితే మటుకు షార్ట్ టర్మ్ ఫర్దర్ రౌండ్ డెఫినెట్ గా ఈ 2-3 రోజుల్లో 550 పైన నిలబడితేనే ఎడ్యుకామ్ మీరు ఫర్దర్ లాంగ్ పొజిషన్ పెట్టుకోండి. ఇలాంటి హై రేట్లో నా ఉద్దేశంలో ఎగ్జిట్ అవ్వడం మంచిది. ఓకే అండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అన్నారు మీరు. డిక్లైన్స్ లో డెఫినెట్ గా తీసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఎడ్యుకేషన్ సంబంధించిన స్టాక్స్ చాలా మంచి పనితీరు కనపరిచే అవకాశం ఉంది. ఈ కంపెనీస్ కు బిజినెస్ ఆపర్చునిటీస్ అన్లిమిటెడ్ గా ఉన్న నేపథ్యంలో లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు డిక్లైన్స్ లో తీసుకుని ప్రయత్నం చేయండి. నవీన్ కుమార్ నెక్స్ట్ కాలర్ లైన్ ఉన్నారు. హలో, హలో. గుడ్ మార్నింగ్ సార్. వసంత గారు, గుడ్ మార్నింగ్ అండి. శేష్ గారు అండ్ సుమార్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. శేష్ గారు, నేను టీవీ పై సబ్స్క్రైబర్ ఉందండి. అండ్ ఈ మధ్య మల్టీ బ్యాగర్స్ కింద మంచి స్టాక్ అవుట్ ఇచ్చారు, బాగా రేజ్ అయింది సార్ ఆ స్టాక్. ఐటీ స్టాక్ అది అంటే స్టాక్ మల్టీ బ్యాగర్ కింద మళ్ళీ ఇస్తే బాగుంటుంది సార్. మీరు హాట్ స్టాక్ ఇచ్చారు, ఓకే. అలాంటి స్టాక్ మల్టీ బ్యాగర్ కింద మీరు రికమెండ్ చేస్తే బాగుంటుందని ఒపీనియన్. ఓకే అండి, తప్పకుండా మీకు మల్టీ బ్యాగర్స్ మరిన్ని అందించే ప్రయత్నం చేస్తాం. ఏ ఏ ప్యాకేజ్ లో ఉన్నారండి మీరు? కాంబో 6 మంత్స్ కాంబో ప్యాకేజ్ సార్. కాంబో ప్యాకేజ్, ఓకే అండి. డెఫినెట్ గా రాబోయే రోజు మరిన్ని మల్టీ బ్యాగర్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాం. సో కొన్ని ఈమెయిల్ సందేహాలను మనం గమనించే ప్రయత్నం చేద్దాం. సౌజన్య ప్రసాద్ అడుగుతున్నారు, యూనిటెక్ ట్రేడింగ్ లెవెల్స్ ఏంటి అని అడుగుతున్నారు. అండి, యూనిటెక్ అయితే 68 డౌన్ సైడ్ అండి. ఇప్పుడు 72 కూడా క్రాస్ అయ్యి స్టాక్ 73-74 లో ఉంది. అయితే ఇక్కడ కొంచెం 74 లో ఈ స్టాక్ లో కొంత సెల్లింగ్ అనేది వచ్చే అవకాశం ఉంది ఈ రోజు రేపట్లో. కాబట్టి ఏదంటే ఇక్కడ నుంచి రీసెంట్ గా ఎవరైతే ఎఫ్ఎన్ఓ లో బై చేస్తున్నారో వాళ్ళు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తున్నా. మళ్ళీ ఇది అరౌండ్ 71-50-70 ఆ రేంజ్ కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కరెంట్ లెవెల్స్ లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. అయితే లాంగ్ షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ మాత్రం డెఫినెట్ గా స్టాక్ ను హోల్డ్ చేయండి. ఇది ఫర్దర్ గా పెరిగే అవకాశం ఉంది. 85-90 రూపీస్ నెక్స్ట్ 5 నెలలు 6 నెలలో పెరిగే అవకాశం ఉంది. ఓకే అండి, మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. మురళి విజయవాడ నుంచి. హలో, సార్. జియోజిత్ డిఎన్పి అండి.
జయజిత్ బిఎన్పీ బై చేశారండి, ఏ రేట్లో కొన్నారు? ఓకే ఓకే. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ బ్రోకింగ్ కంపెనీస్, ఇది ఎటువంటి సలహా ఇస్తారు? జిఎన్జి చూస్తే కనుక 33 రూపీస్ 34 రూపీస్ లో కనిపిస్తుందండి. ఫండమెంటల్ గా చూస్తే కొంచెం బాగానే ఉందండి. లాస్ట్ 5 ఇయర్స్ గా చూస్తే కనుక బాగా డెవలప్ అవుతున్న కంపెనీ. మీరు నా ఉద్దేశంలో మీరు హోల్డ్ చేయండి ఒక షార్ట్ టర్మ్. నా ఉద్దేశంలో ఏమాత్రం ఈ స్థాయిలో కనుక 33-34 పైన నిలబడితే కనుక 50 రూపీస్ వరకు వెళ్లే అవకాశం ఉంది. సో హోల్డ్ చేయండి ప్రస్తుతం. బై చేద్దాం డెఫినెట్ గా అండి. ఒక 35 రూపీస్ పైన కనుక క్లోజ్ అయితే బై చేయండి. లాస్ట్ 3 మంత్స్ గా చూస్తే కనుక బాగా అండర్ పెర్ఫార్మ్ చేసే స్టాక్ అనమాట. 50 నుంచి కంటిన్యూస్ గా 32 రూపీస్ వరకు పడి ఇప్పుడే 33 రూపీస్ గా కన్సల్టేషన్. 35 పైన నిలబడితే మీరు బై చేయండి. ఓకే అండి. ప్రసాద్ వివిఎన్వి, ఆయన ఇంట్రాడే కోసం నిఫ్టీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నారు. ఇంట్రాడేకి అయితే నిఫ్టీ 5270 దగ్గర నిఫ్టీకి బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది కాబట్టి అంటే నిఫ్టీ ఫ్యూచర్ అండి. మీరు దాన్ని స్టాప్ లాస్ పెట్టుకుని మీరు ఇంటర్డేలో నిఫ్టీని ఎవరి ర్యాలీని షార్ట్ సెల్ చేయమంటారు. ఒకవేళ డౌన్ వచ్చినా కూడా పెద్దగా వచ్చే అవకాశం లేదు. ఒక 20-25 పాయింట్స్ రేంజ్ లో మన నిఫ్టీ కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఒక 20-25 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఈవెన్ సెకండ్ హాఫ్ లో యూరప్ మార్కెట్స్ కొంత వీక్ గా ఓపెన్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అప్పుడు మార్కెట్ లో కొంత సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు మాత్రం మార్కెట్ ఒక 20 పాయింట్స్ రేంజ్ లో ఉండే అవకాశం ఉందండి. అలాగే ఎన్వి చంద్రశేఖర్ అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి, ఎస్ బ్యాంక్ జూన్ ఫ్యూచర్స్ షార్ట్ సెల్ చేయొచ్చు అని అడుగుతున్నారు ఈ లెవెల్ దగ్గర. ఎస్ బ్యాంక్ చూస్తే టెక్నికల్ గా బులిష్ గానే ఉందండి. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఒక 1 మంత్ గా మార్కెట్ కరెక్షన్ వచ్చిన వరకు ఆల్మోస్ట్ 6 మంత్స్ హై దగ్గర కన్సాలిడేషన్ అవుతుంది. నా ఉద్దేశంలో ఏమాత్రం 285 పైన నిలబడితే కనుక బై పొజిషన్ తీసుకోండి. 278 కింద దిగితేనే మీరు షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. సో షార్ట్ సెల్ చేయొద్దండి. ఇన్ఫాక్ట్ ఇందులో చాలా స్ట్రాంగ్ న్యూస్ ఫ్లో మనకు అనిపిస్తుంది. అమెరికన్ యుఎస్ పేరెంట్ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ ఇందులో స్టేక్ పెంచుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సో డోంట్ గో షార్ట్ ఇన్ ఎస్ బ్యాంక్. ఇంకేమైనా ఇతర స్టాక్స్ మీరు వెతుక్కోండి షార్ట్ సెల్ కోసం. రామకృష్ణ గరిమేళ్ళు అడుగుతున్నారు సెయిల్ అలాగే గెయిల్ ఈ రెండు టెక్నికల్ గా ఎలా ఉన్నాయి, స్ట్రెంగ్త్ ఎలా ఉందని అడుగుతున్నారు. గెయిల్ చూస్తే అలాగే 6 మంత్స్ హై దగ్గర బాగా కన్సాలిడేషన్ అవుతుందండి. ఏమాత్రం అసలు వీక్నెస్ కనిపించలేదు. ఏమాత్రం 1 or 2 డేస్ కనుక ఈ కన్సాలిడేషన్ కనుక నిలబడితే గెయిల్ బై చేయొచ్చు. అలాగే సెయిల్ చూస్తే టెక్నికల్ గా 260-190 వరకు లాస్ట్ 1 మంత్ గా పడిపోయింది చైనా మెల్ట్ డౌన్ తోటి. బట్ కానీ రెండు రోజులుగా చైనీస్ లో కూడా కొంచెం ఫేవరబుల్ పాజిటివ్ అట్మాస్ఫియర్ వస్తుంది. మెటల్స్ అనేది రీబౌండ్ అవుతుంది కాబట్టి నా ఉద్దేశంలో సెయిల్ కూడా ఏమాత్రం ఒక ఈ లెవెల్ లో కనుక నిలబడితే 200 పైన బై చేయొచ్చు. మావెన్స్ బయోటెక్ ఈ స్టాక్ 47 లో బై చేస్తారు అనిత. పూర్తి ఎగ్జిట్ అండి. మ్యాబెన్స్ చూస్తే కనుక లాస్ట్ 3 మంత్స్ గా 200 రూపీస్ నుంచి 40 రూపీస్ వరకు కంటిన్యూస్ గా పడిపోయింది. అలాగే లాస్ట్ 1 మంత్ గా కన్సాలిడేషన్ కూడా నిన్న డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది. ఫండమెంటల్ గా అంత పాజిటివ్ కనిపించట్లేదు, టెక్నికల్ గా వీక్ అనేది. సో మ్యాబెన్స్ బయోటెక్ నుంచి మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆర్ఎన్ఆర్ఎల్, సుజలాన్, సెయిల్ ఈ మూడు స్టాక్స్ లో ఈ టైంలో ఎంటర్ కావడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. చావ్లా నానాజీ, ఆర్ఎన్ఆర్ఎల్, సుజలాన్ మూడు కూడా ఏంటంటే కొంత అంటే రిస్క్ ఉన్న స్టాక్స్ అని చెప్పచ్చు. అయితే అందులో ట్రేడింగ్ లెవెల్స్ కూడా చూసుకొని మీరు ఎంటర్ కావాలని చెప్తాను. ఒక ట్రేడింగ్ కోసం అయితే ఒక ఇన్వెస్ట్ అయితే మాత్రం ఈ మూడింటికన్నా బెటర్ ఆపర్చునిటీ ఉన్న స్టాక్స్ చాలా ఉన్నాయండి. వాటిలో వెళ్ళమని చెప్తాను. ఇవన్నీ ఏంటంటే మీరు ట్రేడింగ్ పరంగా అయితే మీరు డెఫినెట్ గా మూడింటిలో కూడా ఎంటర్ కావచ్చు అండి కరెంట్ లెవెల్స్ లో. అలాగే వాల్సన్ ఇండస్ట్రీస్, జై బాలాజీ ఇండస్ట్రీస్ ఈ రెండు కరెంట్ మార్కెట్ ప్రైస్ లో కొనొచ్చని పి శాస్త్రి అడుగుతున్నారు. వాల్సన్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక పాజిటివ్ న్యూస్ లో ఏమీ కనిపించట్లేదండి. నా ఉద్దేశంలో కొంచెం వెయిట్ చేస్తే పెట్టు. జై బాలాజీ గురించి నాకు అంత ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఓకే అండి. సో నాట్ సో ప్రామినెంట్ అండి ఇవి అంత మనకు ఎక్కువగా తెలిసిన కంపెనీస్ కావాలి. అలాగే ఫైనల్ గా ఎటువంటి ట్రేడింగ్ కాల్స్ ఇవ్వబోతున్నారు? ఈ రోజు మార్కెట్ అయితే 10-15 పాయింట్స్ మైనస్ లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అయితే మార్కెట్ రికవరీ మింటాడేలో మళ్ళీ ప్లస్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఏదైనా కూడా మార్కెట్ ఒక వోల్టాలిటీ అనేది ఎఫ్ఎండ్ క్లోజింగ్ దగ్గర ఉంది కాబట్టి వోల్టాలిటీ ఉంటుంది. ఇంకోటి పీసీఆర్ చూస్తే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి కరెంట్ హౌల్స్ లో ప్రాఫిట్ బుక్ చేసుకుని సజెస్ట్ చేస్తాను. అయితే కరెంట్ హౌల్స్ నుంచి మన నిఫ్టీకి 5370 దగ్గర బాగా రెసిస్టెన్స్ ఉంది కాబట్టి దాన్ని స్టాప్ లాస్ పెట్టుకుని నిఫ్టీని షార్ట్ సెల్ చేయమని చెప్తాను. 5350 నిఫ్టీని షార్ట్ సెల్ చేయమంటారు. టార్గెట్ వచ్చి 5320. సెకండ్ హాఫ్ లో మాత్రం మార్కెట్ కొంత వీక్ గాడానికి అవకాశం ఉంది. 5300 వరకు కూడా నిఫ్టీ ఫ్యూచర్స్ ఇంటర్డే లో వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ ఫస్ట్ 3 అవర్స్ కన్సల్టేషన్ లో ఉండే అవకాశం ఉంది.